నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన చాదస్తం మొగుడు అనే ఒక కామెడీ కథను విందామండి. ఈ కథ ఆంధ్ర భూమి సచిత్ర వారపత్రికలో 18/8/2005 ప్రచురింపబడింది సఖులు. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఒక పద్ధతి, నియమము, నిష్ట, ఆచారం ఇవేవైనా అవి ఎంత మంచివే అయినా మోతాదును మించి ఓవర్ అయిపోతే అది చాదస్తంగా రూపాంతరం చెందుతుందని అనుభవం మీద ఇప్పుడు నాకు బాగా అర్థమైపోయింది. ఇంతకుముందు నా చిన్నతనంలో మా బామ్మ చాదస్తం, ఇప్పుడు మావారి చాదస్తం. చూస్తూ ఉంటే ఈ చాదస్తాల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో వేటి స్థాయి ఏదో కూడా క్షుణ్ణంగా తెలిసిపోయింది. మా బామ్మది నిప్పులు కడిగే ఆచారం అనుకునే వాళ్ళందరూ ఆ రోజుల్లో. అంతటి ఆచారంలోనూ అప్పుడప్పుడు కనిపించే అమాయకత్వం, మూఢత్వం మాకు నవ్వు తెప్పించేవి. తడిపి ఆరేసిన మడిచీర కట్టుకుని తాకుతాను తాకుతానంటూ ఎవరు పక్కకు వచ్చి నిల్చున్నా అత్తపత్రంలా ముడుచుకుపోయేది. ఆవిడ నా సమయంలో ముట్టుకుంటా ముట్టుకుంటా అంటూ ఆట పట్టిస్తూ మీద మీదకి వెళ్ళటం మాకు ఎంత సరదాగా ఉండేదో. అప్పుడు బానంత నూరు పెట్టుకుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే పడి పడి నవ్వేవాళ్ళం పిల్లలవంతా. బావిలో నుంచి నీళ్లు స్వయంగా తోడుకుని బిందె చంకన పెట్టుకుని నీళ్లు చల్లుతూ నడిచే దారినంతా శుద్ధి చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళేది. మేము నడిస్తే నేల కూడా మైలపడిపోతుందా బామ్మ అని నేనంటే, నువ్వు చిలకరించిన 4 నీటి చుక్కలతో నేల కూడా మడి కట్టుకుందా బామ్మ అని తమ్ముడు అనేవాడు. రాత్రి పడుకోబోయే ముందు చింకి చాప, ఓటికుండ, పగిలిన బొచ్చ సైతం తెచ్చి ఇంట్లో పడేసే బామ్మ అంట్ల గిన్నెలను, తన ఆరేసిన మడిచీరను మాత్రం బయటే ఉంచి దొంగ వెధవ వాటిని ముట్టుకోలేడుగా అంటూ ఉంటే ఆ అమాయకత్వానికి బోలెడు జాలి కలిగేది. అనుకున్నట్లుగానే ఓ రోజు ఓ దొంగ ఆ చీరను చంకన అంట్ల గిన్నెలు నెత్తిన పెట్టుకుని ఉడాయిస్తే బోలెడు ఆశ్చర్యపోతూ, అంట్ల వెధవ, అప్రాచ్యప వెధవ అంటూ పిచ్చి తిట్లు తిట్టింది ఆ దొంగని. బామ్మ విస్తరి భోజనం చేసేది, నేల మీద కొంగుపరుచుకుని పడుకునేది, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసేది. ఇక పని వాళ్ళనైతే ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా, ఏ వస్తువుని ముట్టనివ్వకుండా పురుగుల్ని చూసినట్టు చూసేది. వయసు పెరుగుతున్న కొద్దీ నీకు చాదస్తం ఎక్కువవుతోందే అమ్మా, ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ పద్ధతులేంటి అని బామ్మని నాన్న విమర్శిస్తే ఆ కోపం నా మీద చూపి అనవసరంగా నన్ను చీవాట్లు పెట్టేది. ఇంగిలి కంచం ఎత్తిన దానివి శుద్ధి పెట్టాల్సిన అవసరం లేదా, నీకు బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుంది, రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళవలసిన ఆడపిల్లవు, మడీ ఆచారం గల కొంపలో పడితే ఇంకేమైనా ఉందా, కానీ ఇలా వదిలేసినందుకు మీ అమ్మను, ఆచార వ్యవహారాలు నేర్పనందుకు ఇంటి పెద్దదాన్నైన నన్ను చీవాట్లు పెడతారు అనేది. దాంతో నాకు లోపల నుంచి రోషం తన్నుకుని వచ్చేది. నేను చదువుకుని ఉద్యోగం చేసే మొగ్గుని చేసుకుంటాను, అప్పుడు ఎలాగో వేరు కాపురం పెట్టాలి కనుక అత్తగారులు నీలాంటి ముసలమ్మల బాధ నాకు ఉండదు అని ఎదురు సమాధానం చెప్పేదాన్ని. బామ్మ బొగ్గులు నొక్కుకు ఉంటూ ఉంటే అందరూ ముసిముసి నవ్వులు నవ్వేవాడు నా మాటలకి. ఆ రోజు బామ్మ కొంత ధీమాగా సమాధానం చెప్పిన నేను చెప్పినట్లుగానే పెద్ద ఉద్యోగం చేస్తున్న మొగుడిని చేసుకుని సిటీలో ఓ పెద్ద ఫ్లాట్లో వేరు కాపురం పెట్టాను. కానీ కొద్ది రోజుల కాపురం తర్వాత తెలిసింది ఆయనకు చాదస్తం ఉందని. అయితే అది బామ్మ లాంటి చాదస్తం కాదు, మరొక టైపుది. అప్పుడే మొదటిసారి నాకు అర్థమైంది చాదస్తాల్లో పలు రకాలుంటాయని. బామ్మది బోడితల, తెల్లచీర, చేతిలో రుద్రాక్షమాల గెటపు చాదస్తం అయితే, మా ఆయనది లుంగికట్టు, మీసకట్టు, అందమైన తలకట్టు, నోరు విప్పితే ఇంగ్లీషు గెటప్లో మరొక మోడ్రన్ చాదస్తం. ఏ అప్పడాల కర్ర అయితేనేమి తల బొప్పి కట్టడానికి, ఏ రకం చాదస్తం అయితేనేమి మన సహనాన్ని ఊపిరిని పరీక్షించి మనల్ని విసిగించడానికి దొందు దొందే. అవంతి మొహం కడుక్కున్నావా, పక్క మీద నుండి లేవగానే నన్ను మా వారు అడిగే మొదటి ప్రశ్న అది, దాని తాత్పర్యం బ్రష్ చేసుకున్నావా అని. ఇది అడగాల్సిన ప్రశ్నేనా, ఎవరైనా నిద్రలేస్తూ గుడ్ మార్నింగ్ చెప్తూ లెగుస్తారు, కానీ మొహం కడుక్కున్నావా, టాయిలెట్కి వెళ్ళావా అని ప్రశ్నిస్తూ లేస్తారా? ఆయన అంతే చెప్తే వినరు. మొదట్లో చెప్పి చెప్పి విసిగెత్తి ఇప్పుడు చెప్పడం కూడా మానేశాను. పైపెచ్చు ఆ ప్రశ్నకు, ఆ ధోరణికి నేను కూడా అలవాటు పడిపోయాను. ఆయన అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పే అవసరం లేకుండానే పాఠం మొదలవుతుంది. పళ్ళు తోకటానికి ఒక పద్ధతి అంటూ ఉంది, బ్రష్ చేతిలోకి తీసుకోగానే ముందు దాన్ని శుభ్రంగా కడగాలి,
లేకుంటే రాత్రంతా దానిమీద పడిన దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా అలాగే ఉండిపోతాయి. బ్రష్ మీద పేస్ట్ వేసుకుని పళ్ళ చీగుళ్ళ వరకు దవడల మూలలకు పోయేలా సున్నాలు సున్నాలుగా దాన్ని తిప్పుతూ కడుక్కోవాలి. గిన్నెలోని కూరను గిరటి పెట్టి పైపైన ఇలా తిప్పినట్టు కాదు అంటూ అలా సాగిపోతూనే ఉంటుంది ఆ పాఠం. ఆ తర్వాత పళ్ళు అరిగిపోయేలా రుబ్బు రోలులో పళ్ళు తోముకునే కార్యక్రమం ముగిస్తారు. ఆ తర్వాత భయంకరమైన రకరకాల రాక్షస రావాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ భయపెట్టేస్తారు. దాన్ని టంగ్ క్లీనింగ్ అంటారట ఆయన భాషలో. ఉదయాన్నే ఆయన చేసే ఇలాంటి భీకర ధ్వనులు మా చుట్టుపక్కల వాళ్లకు కూడా విని విని అలవాటైపోయాయి. కొత్తల్లో ఒకటి రెండు సార్లు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైందోనని. ఇప్పుడు రావటం లేదులేండి. మా పక్క ఫ్లాట్లోని నిత్య బాలింత మాత్రం మా పిల్లలు దడుచుకుంటున్నారండి మీ వారి ముఖ ప్రక్షాళన కార్యక్రమానికి, కొంచెం వాల్యూమ్ తగ్గించమనరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ కాఫీలో నికోటిన్ ఉంటుంది, అది ఒంటికి మంచిది కాదు. ఇద్దరం రోజు పాలే తాగాలి అంటూ ఇంటికి కాఫీ పొడి తేవటం మానేశారు ఆయన. నాకు పొద్దున్నే కాఫీ తాగకపోతే తిక్క తిక్కగా ఉంటుంది. మా అమ్మ చిక్కటి ఫిల్టర్ కాఫీ చేతికి అందిస్తే ఒక్కొక్క గుటకగా దాని రుచిని ఆనందిస్తూ అనుభవించడం నాకు అలవాటు. చెబితే వినరు కదా, తన మాటే తనది. ఇదొక్కటేనా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను కాబట్టి భరిస్తున్నాను ఆ మనిషిని. ఓ సినిమా లేదు, ఓ సరదా లేదు, ఓ సరసం లేదు, కనీసం ఓ రొమాంటిక్ లుక్ కూడా లేదు. ఆయన మనసు చూపు ఎప్పుడూ మూలడున్న చీపుర్ల మీద, అరుగు మీద ఉన్న అలుగుడ్డల మీద, అటక మీద ఉన్న బూజు మీద, సాలెగూడుల మీద, అంతే. అటొచ్చి ఇటొచ్చి వంటింట్లోకి తెంగి చూస్తారు. ఆ టేబుల్ తుడిచే బట్ట అక్కడెందుకు పెట్టావు? ఈ ఎంగిల్ కంచం ఎక్కడెందుకుంది? ఎప్పటికప్పుడు కడిగేవా? నాప్కిన్స్ చక్కగా ఉతికి డెట్టాల్ వాటర్లో పిండి ఆరేస్తున్నావా లేదా అంటూ యక్ష ప్రశ్నలు వేస్తారు. సింకు శుభ్రంగా కడుగుతున్నావా లేదా? బ్యాక్టీరియా చేరి అవి ఆహార పదార్థాల్లో కలిసిపోయాయంటే రోగాలు వస్తాయి అంటూ నా సహనానికి ఒక పరీక్ష పెడుతూ ఉంటారు. ఉదయం వేళ కిచెన్లో అసలే ఊపిరి సలపని పనితో బిజీగా ఉంటానేమో, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ మాటలకు. అంత అనుమానమైతే ప్రతి పని మీరే చేసుకోండి. వంట వచ్చిన మొగుడిని భరించడం కష్టం అంటారు కానీ, ఇలా మీలాగా ప్రతి పనిలోనూ వంకలు పెడుతూ విమర్శించే మొగుడిని కూడా భరించడం కష్టమే. రేపటి నుంచి నేను ఒక్క పని చేయను. ఆఫీస్ మానేసి చీపురు పట్టుకుని ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోండి. కావాలంటే నేను ఉద్యోగం చేసి మీకు సంపాదించి పెడతాను అనగానే కంగారు పడిపోయి అప్పటికి అవతలికి పడిపోయారు మా వారు. అజమాయిషి చలాయించటం, ఉచిత సలహాలు ఇవ్వటం తప్ప పని చేయటం అంటే ఒంటికి పడదు ఈ మగవాళ్ళకి. మావారు అందులో మినహాయింపు కాదు. పైపెచ్చు ముందు వరుసలో ఉంటారు. అందుకే ఆ పలాయనం. అయినా ఏం లాభం? అంతలోనే అన్నీ మర్చిపోయి స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఏ ఆహార పదార్థాల్లో ఎంత బలవర్ధక పదార్థాలు ఉన్నాయో, ఏ విటమిన్లు ఉన్నాయో, ఏది ఎన్ని క్యాలరీలో వంటి విషయాల మీద లంబా చౌడ లెక్చర్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ఒక పక్క టిఫిన్ తింటూనే ఆయన అలా ఆఫీస్కి వెళ్ళటం ఆలస్యం నాకు కాస్త ఆట విడుపు దొరికినట్లయింది. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల్ని వింటూనే కొత్తగా కొన్న నా చీర మీద ఎంబ్రాయిడరీ చేసుకున్నాను. పెయింటింగ్స్ అంటే నాకు ప్రాణం. వాటిని చూడటం, వెయ్యటం కూడా ఇష్టం. నిన్న మధ్యలో ఆగిపోయిన పెయింటింగ్ను చేతిలోకి తీసుకుని మొత్తానికి పండుటాకు అని పేరు పెట్టిన వృద్ధుని చిత్రాన్ని పూర్తి చేశాను. పదే పదే చూసుకుని మురిసిపోయాను. జీవితంలో నాకు తీర్చుకోవాల్సిన కోరికలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక పట్టాన తీరవవి. ఆయనకు చెప్పి లాభం ఉండదు. బాలమురళీకృష్ణ క్యాసెట్స్ కొనుక్కురండి అంటే అవెందుకు దండగా, బూజుకర్రలు కొత్త రకం వచ్చాయి అంటూ అవి కొనుక్కొచ్చారు. ఒకరోజు చలం సాహిత్యం తెచ్చిపెట్టండి అని అడిగితే అందులో అంత బూతుంటుంది అదెందుకు అంటూ శుచి శుభ్రత అనే పుస్తకంతో పాటు ఆరోగ్యానికి ఆరు సూత్రాలు అనే పుస్తకం కూడా తెచ్చారు మరొక రోజు. ఒక్కసారి నా పెయింటింగ్స్తో ఎగ్జిబిషన్ పెట్టుకుంటానండి, సహకరించరా ప్లీజ్ అని ఎంత దీనంగా ఎన్నిసార్లు అడిగినా, నీ పిచ్చి బొమ్మల్ని చూడటానికి ఎవరు వస్తారు నీ పిచ్చి కానీ అంటూ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళి ఆక్వాగార్డ్ వాటర్ ఫిల్టరు, వాక్యూమ్ క్లీనరు, కొత్త రకం జెట్ మ్యాట్స్ ఇలాంటి వాటి ముందు నన్ను నిలబెట్టి గంటల కొద్దీ ఈసారి తనుగాక మరెవరితోనో పాఠాలు చెప్పించారు. ఈ చాదస్తపు ముగుడితో ఎలా వేగలిరా భగవంతుడా అని తల పట్టుకుని కూర్చోవటమే నా వంతు పనయ్యింది. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి లేటుగా ఇంటికి వచ్చారు మా వారు. వస్తూనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను అన్నారు. ఎందుకు?
అన్నాను కంగారుగా. ఎందుకేమిటి నీ మొహం జనరల్ చెకప్కి? ఈ వయసులోనే జనరల్ చెకప్పా? చేయించుకోవాలో నీకు తెలీదు, రోగాలకి వయసుతో సంబంధం లేదు, అందుకే ముందు జాగ్రత్త అవసరం అన్నారు. ఏం చెప్పారు డాక్టరు అడిగాను. అన్ని టెస్టులు చేసి అంతా బాగానే ఉందన్నారు, కానీ ముందు ముందు బీపీ రాకుండా ఉండటానికి, షుగరు గుండె జబ్బులు శరీరంలోకి ప్రవేశించకుండా ఉండటానికి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోమన్నారు. ఒంట్లో కొవ్వు చేరకుండా ఉండటానికి మితంగా ఆహారం తీసుకోమన్నాడు. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు హాని కనుక నేను నెయ్యి బాగా తగ్గించమన్నారు. తీపి పదార్థాలను విషప్రాయంగా చూడమన్నాడు. ప్రవాహంలా సాగిపోతుంది మా వారి వాగ్ధోరణి. దానికి కాస్తంత అడ్డుకట్ట వేస్తూ మరేం తినాలట అని అడిగాను. చెప్తా ఆ విషయానికి వస్తున్నా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన పెసలు తినమన్నాడు. మధ్యాహ్నం ఓ చిన్న గిన్నెడు అన్నం, రెండు పుల్కాలు తినమన్నాడు. మళ్ళీ రాత్రికి రెండు చిన్న చిన్న పుల్కాలు నీళ్ల మజ్జిగ. ఇవి కాక అదనంగా అప్పుడప్పుడు పచ్చికూరలు పళ్ళు తినమన్నాడు. ఇదిగో బజార్ నుండి వస్తు కూరలు పళ్ళు తెచ్చాను, ఈ రాత్రికి రెండు పుల్కాలు చేసి ఒక కీర టమాటా కోసిపెట్టు, పెసలు నీళ్లలో నానబోయి రేపటికి అన్నారు. తెగ ఆసక్తిని ఆవేశాన్ని చూపిస్తూ మౌనంగా అన్నీ విన్నాను. రాత్రి భోజనం కోసం వండిన అన్నం ఏం చేయాలో అర్థం కాలేదు. రేపు పని మనిషి పంట పండింది అని మనసులో అనుకుంటూ ఉండగా ఆయన కోసం మెరుపుగా, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరోగ్య సూత్రాలన్నీ నా ఒక్కడి కోసం కాదు, నీకోసం కూడా. నువ్వు ఈ మధ్య వెయిట్ పెరిగావు, అది మంచిది కాదు అనగానే నాకు ఒళ్ళు మండిపోయింది. పట్టుమని నాకు 25 ఏళ్ళు కూడా లేవండి, ఇంకా పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, బోలుడు బరువులు బాధ్యతలు ఉన్నాయి భవిష్యత్తులో అన్నాను. అయితే ఏంటి, బోరుడు బాధ్యతలు ముందున్నాయని ఒంటి బరువుని ఇష్టం వచ్చినట్లు పెంచేస్తావా? ఇప్పుడు ఒకసారి ఒళ్ళొచ్చిందంటే తగ్గటం చాలా కష్టం అన్నట్టు డాక్టర్ రోజు ఒక అరగంట అయినా వాకింగ్ చేయమన్నాడు. పద వాకింగ్కి వెళ్దాం, లేడికి లేచిందే పరిగన్నట్లు తొందర పెట్టారాయన. నాకు ఇంట్లోనే బోరుడు వాకింగ్ అవుతుంది, ఆయనే అస్సలు కాలు కింద పెట్టరు. మంచం మీద నుంచి కేన్ కుర్చీలోకి, అక్కడి నుంచి సోఫాలోకి, అక్కడి నుండి మారుతి 800లోకి మారుతూ ఉంటారు అంతే. వాకింగ్ అనగానే నాకు ఉత్సాహంగానే అనిపించింది. ఆరోగ్యం మాట అటుంచి వాకింగ్ పేరుతో నా అవసరాలన్నీ నేనే స్వయంగా తీర్చుకోవచ్చు, క్యాసెట్స్, రంగులు, కుంచెలు అన్నీ కొనుక్కోవచ్చు అనుకుని చకచకా తయారయ్యాను. కానీ ఆయన నన్ను ఒక చోట ఆగనిస్తేనా? వాకింగ్ అంటే షాపింగ్ కాదు, అడుగులు అడుగేస్తూ పెళ్లి నడకలు నడవటం కాదు. చేతులు ఇలా ఊపుకుంటూ పెద్ద పెద్ద అంగలతో స్టిఫ్గా నడవాలి. వాకింగ్ మీద తప్ప ఆ సమయంలో మరొక విషయం మీద ధ్యాస ఉండకూడదు అన్నారు. ఇంతలో ఎదురుగా వస్తున్న ఆయన మిత్రుడొకడు మా వారిని ఉద్దేశించి, ఏంటి సతీ సమేతంగా యుద్ధానికి బయలుదేరావు అని జోకారు. నాకు సిగ్గనిపించి దాన్ని కవర్ చేసుకోవటం కోసం, బావున్నారా అన్నయ్య గారు అంటూ మాటల్లో పెట్టబోయాను. అందుకు అవకాశం ఇవ్వకుండా వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడకూడదు, నడు అని ఆయన కసరటంతో ఆ మిత్రుడు నేను సిగ్గుతో చితికిపోయాం. ఈయనకు ఏదైనా ధ్యాస పడిందంటే అదే ధ్యాస తప్ప ఎదుటి మనుషులు, మర్యాద, మనన ఇవి ఏమీ కనపడవు అని విసుక్కున్నాను నాలో లేనే. ఇంటికొచ్చేసరికి అలవాటు లేని పని కావటం వలన కాళ్ళు నొప్పి పుట్టడం మొదలెట్టాయి. సోఫాలో కూర్చుని ఎవరి కాళ్ళను వాళ్ళమే ఒత్తుకుంటూ కొంతసేపు సేదదీరి ఆ తర్వాత తిండి కార్యక్రమానికి ఉపక్రమించాము. రోజు కంచం నిండా అన్నం, పప్పు, కూర, పచ్చడి, పులుసు, పెరుగు వేయించుకుని లాగించే మా వారికి చిన్న అప్పడాల సైజులో ఉండే 2 పుల్కాలు, పప్పు నీళ్ల మజ్జిగతో సరిపెట్టుకోవలసి రావడంతో అంతటి పొట్టలో అవి ఏ మూలకి సరిపోక ముఖం మాడిపోయిన బల్బులా చిన్నపోయింది. అయినా డాంబికం మాత్రం వదలలేదు. సాయంత్రం 4 గంటలకు చిరుతిండ్లు తినటం వలన నా పరిస్థితి మాత్రం భేషుగ్గానే ఉంది. దాంతో హాయిగా నిద్రపోయాను. అర్ధరాత్రి ఏదో చప్పుడు కావటంతో దిగ్గున లేచి కూర్చుని ఆలకించాను. సన్నగా ఏవో శబ్దాలు. మంచం దిగి మెల్లగా బెడ్రూమ్ తలుపు తీసుకుని బయటకు వచ్చాను. హాల్లో నిశ్శబ్దం. కిచెన్లో 0 బల్బు వెలుగుతూ కనిపించింది. అటు వెళ్ళాను. ఆశ్చర్యం, మా వారు కంచెల్లో అన్నం వడ్డించుకుని అక్కడే ఉన్న చెక్క కుర్చీ మీద కూర్చుని ఆవురావురు అంటూ తింటున్నారు. ఆ సీన్ చూసి నాకు చచ్చేంత నవ్వొచ్చింది. ఆ సమయంలో ఇంకా ఏం మాట్లాడినా బాగుండదని నేను మౌనంగా ఉండిపోయాను. మళ్ళీ పొద్దున్న లేస్తూనే ఆయన కాఫీ అనటానికి బదులు మొలకెత్తిన పెసలు సిద్ధం చేశావా అనటం నాకు ఆశ్చర్యం వేసింది. ప్లేట్లో తెచ్చి ముందు పెట్టాను. స్పూన్ తీసి పక్కన పెట్టి పిడికిలతో పెసలు బొక్కటం మొదలుపెట్టారు. తర్వాత 1/2 కప్పు లైట్ టీ తాగి అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయారు.
పాపమనిపించింది. రోజు అరడజనిడ్డీలో 3 దోశలు చట్నీ కారపొడి సాంబారులతో కలిపి లాగించి బ్రేవు మంత్రించుకుంటూ ఆఫీసుకు వెళ్లే మనిషి ఆ రోజు మాత్రం తోటకూర కాడలా వేళ్లాడుతూ చిన్నపోయిన ముఖంతో వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాళ్లైన అరగించుకునే వయసులో ఈ అరాకొర తిండి అంతటి మనిషిని పిచ్చుకులా మార్చి ఆయన సహనానికి పరీక్ష పెడుతోందని ముఖం వేళ్లాడేసుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ సాయంత్రం ఆఫీసు నుంచి ఆయన ఇంటికి వచ్చిన వైనం చెప్పకనే చెప్పింది. నేను మాత్రం యథాప్రకారం నా బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేయటం వలన అంత వైనంగా ఆయన్ని గమనించే ఊపికిని కలిగి ఉన్నాను. ఆయనదంతా ఆరంభ శూరత్వం అని, దేనికైనా ఓవర్గా రియాక్ట్ అయ్యి చాదస్థంలోకి దిగిపోయే ఆవేశ స్వభావం అని తెలిసిందని కనుక మౌనంగా ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయాను. అలా 2 రోజులు సాగిపోయింది ఆయన డేటింగ్ ప్రక్రియ. ఆ రోజు ఆదివారం, సన్నగా జల్లు పడుతుంది. మా వారికి ఉల్లిపాయ పకోడీలంటే ఇష్టం గనక సడన్గా అవి చేయాలన్న ఆలోచన వచ్చి వంటింట్లోకి వెళ్ళాను. ఆయనకి ఇష్టమైనవి వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఘుమఘుమ వాసనలు బెడ్రూమ్ వరకు వ్యాపించాయేమో. పడుకున్న మనిషిల్లా చటుక్కున లేచి వచ్చారు. ఏం చేస్తున్నావు అంటూ చేస్తున్న వంటకం చూసి, ఆయిల్ పదార్థాలు చేయొద్దని చెప్పానా అని నా మీద ఒక్క అరుపరిచారు. అయ్యో మీరు తినరు కదా ఇవి, మర్చిపోయి చేశాను అంటూ 2 వాయిల పకోడీలు చేయగానే స్టవ్ ఆర్పేసి నా వంతు నేను ప్లేట్లో పెట్టుకుని నిమ్మకాయ కారం నంచుకుంటూ వేడివేడిగా తినసాగాను. అబ్బా ఎంత బాగున్నాయో అని కూడా అన్నాను అనుకోకుండానే. ఆయన పేపర్ ముఖాన్ని అడ్డం పెట్టుకుని, కొంచెం తినండి, ఒక్కరోజుకి ఏమీ కాదు అని నేను బ్రతిమలాడతానేమోనని చూశారు. నేను అలా అనకపోవటంతో ఆయనకు సహనం చచ్చిపోయింది. పకోడీలు చల్లారిపోతాయి ఆలస్యం చేస్తే అన్న భయం ఒకటి, ఏది నాకు కొంచెం పెట్టు, చాలా కొంచెం, ఎక్కువ వద్దు అన్నారు చెట్టు చివరికి. ఆయన మనసు ఆపుకోలేకపోతున్నారని గ్రహించి బోలెడు జాలేసి అడిగిన దానికన్నా ఎక్కువే పెట్టాను. అవి నిమిషంలో తినేసి, ఏది మరో 2 పెట్టు అన్నారు. గిన్నెలో మొత్తం వేసేస్తూ ఉంటే, ఇంత తక్కువ చేసుకున్నావే అని కూడా అన్నారు. డైటింగ్ సంగతి అప్పటికప్పుడే మర్చిపోయి నాకు నవ్వు వచ్చినా పంటి కింద బెగబట్టి ఉంచాను. మొత్తానికి ఎలాగైతేనే ఆ రోజుకి ఆయన వ్రతభంగం అలా కానిచ్చేశాను. రాత్రికి నాకేమి చేయొద్దు తినటానికి అన్నారు వాష్బేషన్లో చేయి కడుక్కుంటూ. 6-7 గంటల తర్వాత సంగతి కదా అని మనసులో అనుకుని పైకి, అలాగేనండి అన్నాను అమాయకంగా మొహం పెట్టి. ఆ సాయంత్రం బూరెల్లా పొంగిన పాదాల వంక చూసుకుంటూ మా వారు, వాకింగ్ కాస్త ఎక్కువ అవుతున్నట్లున్నది, కాళ్ళు వాచాయి, కాస్త తగ్గిస్తాను ఈ రోజు నుంచి అన్నారు. ఆ రోజు అలా అన్న మనిషి రోజు రోజుకి కాస్త కాస్త చొప్పున తగ్గిస్తూ ఆ తర్వాత పూర్తిగా మానేశారు. డైటింగ్ సంగతి డిటోనే. నాకు ప్రాణం కాస్త కుదిరి పడ్డట్టు అయ్యింది. కానీ ఏం లాభం, ఆరోగ్యం గురించిన ఆరాటం తగ్గాక మళ్ళీ మొదటికి వస్తూ పరిశుభ్రత గురించి పాఠాలు మొదలుపెట్టారు. అందులో ఆయనకు పోయింది ఏమీ లేదు కదా నా బుర్ర తినటం తప్ప. అందులోనూ ఇన్ని రోజులు డైటింగ్ చేసి ఆకలి మీద ఉన్నారేమో కరకరా నవ్వినట్టు మొదలుపెట్టారు నా మెదడుని అప్పడంలాగా. ఆ రోజు ఓ గమ్మత్తైన సంఘటన జరిగింది. వంటింట్లో ఎక్కడో ఏదో మూల ఓ కాక్రోచ్ కనిపించిందిట. చీపురు కట్ట తీసుకుని దాని వెంట పడుతూ పెడీ పెడీమని ఇల్లు ఎగిరిపోయేలా దెబ్బలు శబ్దాలు చేస్తూ చివరికి కాలికేదో తగిలి బొక్క బోర్లా పడ్డారు. కంగారుగా దగ్గరికి పరిగెత్తి నేను చెయ్యందించి లేపపోవటానికి ప్రయత్నిస్తే అలనాడు మయసభలో దుర్యోధనుడికి జరిగిన అవమానం లాంటిది తనకు జరిగినట్లుగా ఫీల్ అయ్యి విలవిల్లాడిపోతూ, అసలు ఎంత నీమూలంగానే జరిగింది, వంటిల్లు శుభ్రంగా పెట్టుకోవటం రానిదానివి, నువ్వే వాడదానివి అంటూ నిప్పులు జరుగుతూ నా వంకే చూశారు. ఒక పక్క నాకు నవ్వు వస్తుంది, మరొక పక్క ఆయన పరిస్థితికి జాలేస్తుంది. అయినా అతి కష్టం మీద మౌనవ్రతం పాటిస్తూ వెణికిన ఆయన మడమకు జెండుబావం రాస్తూ కూర్చున్నాను. కొంతసేపటికి కాలుతో పాటు ఆయన నార్మల్ అయిపోయారు. ఈ మనిషిని ఈ చాదస్తపు ధోరణి నుంచి డైవర్ట్ చేసి హ్యాపీ మూడ్లోకి తీసుకొని రావాలంటే 2 రోజులుగా చెప్పాలనుకుంటున్న ఆ గుడ్ న్యూస్ చెప్పేసేయాలి. ఆ సంతోషంలో ఈయన చాదస్తాలు కాస్త అడుగంటిపోవచ్చు అనుకుంటూ, ఏమండి మీకు శుభవార్త, మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు అన్నాను సిగ్గుతో కళ్ళు వాలిపోగా. అయినా ఆయన రియాక్షన్ను ఆ ఆనంద పారవస్యాన్ని చూడాలన్న ఆరాటం ఆపుకోలేక తాలెత్తి ఆయన వంక చూశాను. అవునా, అయితే గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లల పోషణ,
వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి నువ్వు. రేపే నీకు బోలెడు పుస్తకాలు కొనుక్కొచ్చిస్తాను, చదువు అన్నారు. హతోస్మి, రేపటి నుంచి ఈయన్ని కంట్రోల్ చేయటం మరీ కష్టం అనుకున్నాను తల పట్టుకుంటూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.